హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీజా నాని వాల్గస్. ఈరోజు ఇటుకలు ఎలా తయారు చేస్తారనేది మీకు చూపించబోతున్నాను. అసలు ఏం వాడతారు దాంట్లో, ఎలా తయారు చేస్తారు? ముందుగా ఈ యాష్ ఉంది కదా, ఈ యాష్ అండ్ ఆ సాయిల్, ఆ మట్టిని రెండు కలిపి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ట్రాక్టర్ దగ్గరికి అక్కడ ఒక డంపింగ్ లాగా ఉంటుంది, దాంట్లో వేసి మిక్స్ చేస్తారనమాట. ట్రాక్టర్తో బాగా కలయ చేస్తారు ఆ యాష్ని, ఆ యాష్ని ఈ మట్టిని, ఈ మట్టిని ఎలా దాన్ని కలుపుతారు, ఎలా ట్రాక్టర్తో తొక్కిస్తారనేది నేను అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న డంపింగ్లో వేసి బాగా కలియ చేస్తారనమాట. దేంతో చేస్తారంటే అక్కడ ఉన్న ట్రాక్టర్ ఉంది కదా, ఆ ట్రాక్టర్తో బాగా తొక్కిస్తారు. ఒక 3 అవర్స్ దాకా బాగా తొక్కాలన్నమాట. ఎందుకంటే ఆ ఇటుక తయారవ్వడానికి, సాయిల్ అనేది బాగా మెత్తగా ఉండడానికి బాగా కలియ చేస్తారనమాట. దాంట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువైనప్పుడు ఈ యొక్క వరి పొట్టు ఉంది కదా, ఆ వరి పొట్టును వేసి బాగా మిక్స్ చేస్తారు. అప్పుడు ఇటుక తయారీకి సరిపోని మట్టి అనేది బాగా తయారవుతుందన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ఎలా చేస్తారంటే, ఈ మట్టిని తీసుకెళ్ళి ఒక 24 అవర్స్ దాకా దీన్ని బాగా అక్కడున్న పట్ట కింద వేసి ఒక 24 అవర్స్ దాకా ఉండాలన్నమాట, నానబెడతారనమాట. నేను అక్కడ కూడా చూపిస్తా పడండి. నేను అక్కడ చూపించాను కదా, అక్కడ మిశ్రమం చేసిన మట్టిని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారన్నమాట. ఈ పర్దాలు వేసి ఒక 24 అవర్స్ దాకా దీన్ని స్టోర్ చేస్తారు. 24 అవర్స్ తర్వాత ఆఫ్టర్ ఆ మట్టిని తీసుకెళ్ళి అక్కడ బ్రిక్స్ అనేవి తయారు చేస్తారు. ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడ వర్కర్స్ ఇలా ముద్ర చేస్తారన్నమాట, బ్రిక్స్ని, ఇటుకల్ని. దానిపైన ముద్ర కూడా వేస్తారు, చూడండి ఒకసారి. సమానంగా లేదు కదా, ఎగుడు దిగుడుగా ఉన్నదాన్ని దాన్ని సమానంగా చేసి స్మూత్గా చేస్తారన్నమాట. అది ఎలా చేస్తారో చూపిస్తాను. చూసారు కదా, ఇంతకుముందు చూపించింది ఇప్పుడు ఇలా సమానంగా చేసి ఇలా పెడతారన్నమాట వరుస. ఇవన్నీ సమానంగా చేసినాయి అన్నమాట, ఎగుడు దిగుడు ఉన్న బ్రిక్స్ అన్నీ మంచిగా ఆమె చేసింది కదా, అవన్నీ సమానం చేసినాయి. ఇక్కడ ఇట్లా పే చేసి ఇక్కడ ఉన్నాయి అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ, ఎందుకంటే అవి గట్టిపడడానికి అక్కడ పెడతారనమాట, స్టోర్ చేస్తారు. అక్కడ కూడా వెళ్దాం పండి. చూసారు కదా, అక్కడ ఇందాకలా చాలా తడితడిగా ఉంది, ఇట్లా కొయ్యంగానే తెగిందనమాట. అక్కడ ఉన్న ఇటుకలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా పేర్ చేసి ఎండకి బాగా ఎండబెడతారనమాట. బాగా ఎండిన తర్వాత అలా ఇక్కడ ఎండిన ఇటుకలు ఉన్నాయి కదా, ఈ ఇటుకలన్నీ ఇలా లాగుడు బండిలో వేసేసి అక్కడ కాల్చడానికి తీసుకెళ్తున్నారనమాట.
చూసారు కదా ఆ లాగుడు బండిలో ఆ ఇటుకలు తీసుకొస్తారు. తీసుకొచ్చేసి ఇది బట్టి అంటారు అన్నమాట దీన్ని అంటే. ఆ బట్టిలో ఆ ఇటుకల్ని రెండు రెండు అమర్స్తారనమాట. అట్లా అమర్చేసి దానిపైన వరి పొట్టును అనేది పోస్తారు. ఆ వరి పొట్టు ప్లస్ ఒక అక్కడ కనబడుతున్న ఆ కట్టెల్ని ఆ రెండింటిని యాడ్ చేసి ఇవన్నిటిని కాల్చేస్తారు మంటి పెట్టి. మొత్తం ఇటుకలన్నీ ఇలా అమర్స్తారు. ఇట్లా అమర్చిన తర్వాత ముందు ఫస్ట్ స్టెప్లోనే అమర్చేటప్పుడు ఇలా ఇట్లా హోల్స్ లాగా వదిలేసి ఇవేంటంటే పొయ్యిలు అన్నమాట. ఎందుకు ఇటుకల్ని కాల్చడానికి ఇట్లా పొయ్యిలాగా తయారు చేసి ఆ మధ్యలో కర్రలు పెడతారు. కర్రలు పెట్టేసి కాలుస్తారు అన్నమాట. వరి పొట్టు అను ప్లస్ ఇది కర్రలు వేసి కాల్చేసి ఒక 3-4 డేస్ దాకా కాలుస్తారు. కాల్చినప్పుడు ఏమవుతుందంటే ఇటుక అనేది గట్టిగా తయారయ్యి ఇటుకలాగా మారుతుంది అన్నమాట. అది ఎలా మారుతుంది అంటే అలా కాల్చేసిన తర్వాత ఇలా తయారవుతుంది అన్నమాట ఇటుక. కాల్చక ముందు ఇటుక ఇలా ఉంటుంది పచ్చిగా మట్టిలాగా ఉంటుంది. కాల్చిన తర్వాత ఇలా తయారవుతుంది ఇటుక అనేది. చూసారు కండి ఇటుకల తయారీ. ఇదేనండి మొత్తం ప్రాసెస్ చూపించాను కదా. లాస్ట్కి వచ్చేసరికి ఇలా తయారవుతుంది. దీని పీస్ ఒక పీస్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ నుంచి 7 రూపీస్ వరకు ఉంటుంది. ఒక ట్రక్లో 2000 బ్రిక్స్ అనేవి పడతాయి అన్నమాట. ఆ బ్రిక్స్ అనేవి సిటీకి సరఫరా అవుతాయి అన్నమాట. ఎటువంటి మిషన్స్ లేకుండా మొత్తం వాళ్ళ చేతులతోనే తయారు చేస్తున్నారు ఈ ఇటుకలు అనేవి. ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. శ్రీజ నాని వల్గస్, బాయ్, నమస్తే అందరికీ.